దీనికి ఎలా జరుగుతాయి, ఎలా సహజ క్రమంలో పడతాయి మీరు మనం చూసారా? మొన్నదాకా మోడీ గారు టీడీపీని రానివారు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని కలిశారు కదా వాళ్ళిద్దరు. అది వాళ్ళ మధ్య మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కాదు అంటే రాజకీయాలు ఎంత ఈ వోలటైల్గా ఉంటుందంటే ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు. మీకు తెలుసు నిన్న ఏం జరిగిందో, కూర్చోబెట్టి మన ఢిల్లీలో మద్యం లిక్కర్ సంబంధించి చాలామంది కీలకమైన వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి అనురాగ్ ఠాకూర్ గారు చెప్తా ఉన్నారు. నా దృష్టి కొంతమంది స్నేహితుల ద్వారా తెలిసింది. సో ఏమేం జరుగుతాయి భవిష్యత్తులో, ఎవరెవరు లోపలికి వెళ్తారు మనకు తెలియదు, నిజంగా తెలియదు. సో ప్రతి జరిగే ప్రతి పరిణామం, ప్రతిరోజు పరిణామాన్ని పట్టి అది అవ్యూహం రూపుదిద్దుకుంటుంది. కానీ ఒకటేనంటే కీలకమైంది, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం, అదైతే పక్క. సో నిన్న కూడా అంటే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం ఇది కూడా ఒక పొలిటికల్ టర్న్ అంటే కూడా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు ఎందుకు కలిసారు? నేను ప్రతిది అడగను సార్, నా పార్టీలో చాలా మందిని కలుస్తాను, ఎవరు ఎందుకు కలుస్తాను, ఎందుకు అడుగుతాను? కొన్ని ట్రోలింగ్ సార్, అంటే మీ టీడీపీకి చంద్రబాబుకి దగ్గర అవుతున్నారనే సరే ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నం అంటూ చాలా ట్రోల్స్ ఉన్నాయి. ఏం ట్రోల్ చేయడానికి ఏముందండి, పెద్ద విషయం సార్. దాని మీద ముందు మేము ఇంకొంచెం లోపలగా కొంచెం అధ్యయనం చేయాలి మేము. అండ్ ఇంకా నేను వినటానికి ఎక్కువ ఉన్నాను సార్, అంటే నాకు వెళ్ళే కొద్ది ఏముందంటే నేను వెళ్ళి ప్రజలతో మాట్లాడటానికి నేను అవుట్పుట్ ఇవ్వాలి అంటే నేను ఇన్పుట్స్ అలా తీసుకోవాలి. ఆ ఇన్పుట్స్ ఎంత బలంగా తీసుకుంటాం ఈ సెప్టెంబర్లో అన్న దాని మీద మేము కూర్చోబెట్టి ఇంకొంచెం లోతుగా మీకు సెప్టెంబర్లో తెలియజేస్తాం. ఎలాంటి యాత్ర అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? లే, పాదయాత్ర నాతో పాటు ధర్మాన ప్రసాద్ గారు వస్తే, నాతో పాటు కనీసం నన్ను విమర్శించే వైసీపీ నాయకులు నాతో పాటు కలిసి నన్ను నేను పాదయాత్ర గురించి మాట్లాడి విమర్శించే వాళ్ళందరితో కలిసి ఒక కనీసం నాతో పాటు 10 అడుగులు వేయాలని కోరుకున్నాను, 10 అడుగులు. ఈ అనుభవం ఎలా ఉంటుంది అనేది మా పార్టీలోంచి వెళ్ళిపోయిన రాపాక వరప్రసాద్ గారిని అడగమని చెప్పండి. అంటే నిన్న మీరు చూశారు కదా వాళ్ళకి, అది ఒకసారి అభిమానం ఎలా ఉంటుందంటే నా బండి మీద కూడా ఎక్కి నటరాజు నృత్యం చేస్తుంటారు అందరూ, నేను కూడా అలా చూస్తుంటాను. సో వీళ్ళందరి మధ్యలో ఒక పాదయాత్ర చేయాలంటే అది చాలా సాహసోపేతమైనది. నేను చేశాను కూడా, కానీ ఎన్ని ఎంత నడవగలం ఏంటి అసలు ఏ అంటే పాదయాత్రలు చేసిన అందరూ కూడా అంటే పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ వినోబాబావేలు అయిపోయారు. పాదయాత్రలు చేసిన వాళ్ళు కూడా మన ఆంధ్ర తనస్ కూడా అవుతారుగా. అందుకని అంటే పాదయాత్ర ప్రతిదానికి ఒక కీలాగా నేను చూడట్లేదు. అయితే అది సరదాగా ఉంటుందని చూసేవాళ్ళకి, కానీ అది ఇప్పుడు నితీష్ కుమార్ పాదయాత్రలు చేస్తే కాదు కదా, 4 గోడల మధ్య కూర్చొని వ్యూహం వేస్తే అని ముఖ్యమంత్రిగా ఏడు తిరిగి, అలాగే పాదయాత్రలు చేస్తే కాదు కదా షిండే ముఖ్యమంత్రి అయింది మహారాష్ట్రలో. చాలా జరుగుతాయి, కేవలం పాదయాత్ర వరకే అన్ని అద్భుతాలు జరుగుతాయని మనం నేను అనుకోను. కాకపోతే పాదయాత్ర అనేది ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాం. అది ఏ యాత్ర అనేది ఇంకొంచెం స్పష్టంగా మేము ఆలోచించి ఒక కలెక్టివ్ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. జనసేన ఈసారి కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ తోనే ముందుకెళ్తారా, విధానం మారుస్తారా?